ఏపీ ప్రభుత్వం మైనార్టీలకు ఇచ్చిన హామీలు గాలి కొదిలేసిందని రాష్ట్ర బీజేపీ మైనార్టీ మోర్చా అధ్యక్షులు షేక్ బాజీ ఆగ్రహాన్ని వ్యక్తం చేశారు. గత ప్రభుత్వం దుల్హన్ పథకానికి ఇచ్చిన 50,000ను వైసీపీ సర్కార్ లక్ష చేస్తామని హామీ ఇచ్చి ఇప్పటి వరకు చేయలేదన్నారు. ఇక రాష్ట్రంలో వక్ఫ్ బోర్డుల భూముల దురాక్రమణకు గురవుతున్నాయన్న ఆయన మంత్రులు ఎమ్మెల్యేలు బోర్డుల భూముల్లో రియల్ ఎస్టేట్ దందా చేస్తున్నారని మండిపడ్డారు. రాష్ట్రంలో ఉర్దూ స్కూల్ మూసివేస్తున్నారని మదర్సాలకు నిధులు ఇవ్వకుండా మూత పడేలా చేస్తున్నారని పేర్కొన్నారు. ఇక జగన్ ప్రభుత్వం వచ్చాక మైనార్టీలపై అత్యాచారాలు ఆత్మహత్యలు పెరిగాయని ఆవేదన వ్యక్తం చేశారు. ఆంధ్రప్రదేశ్లో నిధుల దుర్వినియోగంపై కేంద్ర మైనార్టీ వ్యవహారాల శాఖ మంత్రి ముక్తార్ అబ్బాస్ నఖ్వీకి ఫిర్యాదు చేస్తామని ఆయన పేర్కొన్నారు. మైనారిటీల సంక్షేమాన్ని విస్మరించినటువంటి ఆంధ్రప్రదేశ్ యొక్క మాట తప్పని మడిమ తిప్పని మాటలు ఏవైతే ఉన్నాయో ఈ రోజున దేశ రాజధాని సాక్షిగా తెలియజేయాల్సినటువంటి పరిస్థితి వచ్చింది. 23-24 తారీఖుల్లో భారతీయ జనతా మైనారిటీ మోర్చా జాతీయ స్థాయి సమావేశంలో పాల్గొన్నటువంటి మేము ఆంధ్ర రాష్ట్రంలో ఆనాడు పాదయాత్ర చేస్తూ ఇచ్చినటువంటి హామీలు ఏవైతే ఉన్నాయో ఆ హామీలు గాలికి వదిలేసినటువంటి పరిస్థితి, మాటలు నీటి మూటలుగా మారినటువంటి పరిస్థితి, గత ప్రభుత్వం ఏదైతే 50,000 రూపాయలు దుల్హన్ స్కీమ్ మీద చెల్లించిందో దాన్ని 100,000 రూపాయలు ఇస్తానని హామీ ఇచ్చినటువంటి ముఖ్యమంత్రి అధికారంలోకి వచ్చి 2.5 ఏళ్ళు దాటిన తర్వాత కూడా ఈరోజు వరకు కూడా 100,000 రూపాయలు ఇస్తానటువంటి మాట సంగతి దేవుడికి కానీ ఆ 2.5 ఏళ్లలో చేసుకున్నటువంటి పిల్లలకి పిల్లలు పుట్టారు కానీ వాళ్ళ ఇంటికి డబ్బులు మాత్రం రాలేదనేది హాస్యాస్పదంగా మారినటువంటి పరిస్థితి. ఇవాళ ఆంధ్ర రాష్ట్రంలో గత ప్రభుత్వం ఏదైతే విదేశీ విద్య కోసం కేటాయించినటువంటి నిధులు కేటాయించినటువంటి హామీలు ఇచ్చినటువంటి జీవోలు ఏవైతే ఉన్నాయో వీటినన్నిటి మీద ఆధారపడి పిల్లల్ని విదేశాలకు పంపించినటువంటి తల్లిదండ్రులు వాళ్ళ యొక్క బిడ్డలు ఇవాళ ఫారిన్ ఎడ్యుకేషన్ కోసం విదేశాల్లో 2 కరోనాల్లో నానా బాధలు పడుతూ ఉంటే ఆ తల్లిదండ్రులు ఇక్కడ